అందరికి నమస్కారం. ఈ రోజు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం మన భారత రాయబార అధినేత అంబాసిడర్ గారిని కలవడం జరిగింది. తెలుగు భారత సమస్యల మీద దాదాపుగా 1.5 గంట సమావేశం అయ్యాం మేమందరం కూడా ఇక్కడ. మా అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి అలాగే బహుజన్ నైన్ టీవీ ఛానల్ తరఫున సార్ గారిని మేము కొన్ని మా తెలుగు వారు ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించాము. మొదటిగా అకామా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్, వాళ్ళందరికీ కూడా అమ్నిస్టీ పెట్టి కానూన్ పెట్టి ఇక్కడ మన ఇండియా పంచే ప్రయత్నం గురించి మాట్లాడడం జరిగింది. సార్ గారు చాలా రెస్పాన్సిబుల్గా స్పందించారు, కొన్ని విషయాలు కూడా నోట్ చేసుకున్నారు. అలాగే కువైట్కి వచ్చి ఖాదీ మాకాం మీద సార్ చాలామంది మా తెలుగు ప్రజలు తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చి అకామా కొడుచుకున్న ఒక నెల తర్వాత వాళ్ళ అకామా కట్టయిపోతుంది సార్. డైరెక్ట్ కువైట్ చేతిలో ఉంటాయి వాళ్ళకి అకామా రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు సివిల్ ఐడి కార్డ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే పోలీసులు క్యాచ్ చేస్తారో అప్పుడు ఆన్లైన్లో చూస్తే వీళ్ళకి అకామ ఉండదు. ఇట్లా చాలామంది చాలా విధాలుగా సార్ తెలుగువారు ఇక్కడ జైలులో ఉన్నారు. చాలామంది ఇక్కడికి వచ్చేది కూడా అందరూ లేబర్ సార్. మా తెలుగు ప్రజలు ఆల్మోస్ట్ బయట వర్క్ గల్ఫ్ అంటే కువైట్ అంటే ఆల్మోస్ట్ లేబర్ వర్క్ ఉంది ఇక్కడ వస్తాము. కాబట్టి అక్కడ చాలా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి 3 లక్షలు 4 లక్షల రూపాయలు విసాలు తీసుకుంటున్నారు ఈ తెలుగు బ్రోకర్స్ తో. చాలామంది కువైటీస్ దగ్గర ఇట్లా ఒక లాబింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత అన్ని అప్పులు చేసి వచ్చి ఇక్కడ పోలీసు వారికి దొరికిన వెంటనే వాళ్ళు ఏం చెప్పు మన ఇంటికి పోయిన పోలీసులు క్యాచ్ చేసిన వెంటనే ఇంటికి పోయిన తర్వాత ఏం చేసుకోవాలో దిక్కు తెలుసుకోవాలి. చాలా కుటుంబాలు కూడా రోడ్డును పడ్డాయి, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈ విషయం మీద అంబాసిడర్ గారు చాలా స్పష్టంగా కువైట్ గవర్నమెంట్తో నేను మాట్లాడతానని హామీ కూడా ఇచ్చారు ఎంబసీలో. తెలుగు సేవా సంఘాలు ఒక 50 పైచులకి ఇక్కడ ఉన్నాయి, అదే మీకు అందరికీ తెలిసిందే తెలుగు సంఘాల ఐక్యవేదిక. మీకు ఏదన్నా చిన్న సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా మా తెలుగు సంఘాల ఐక్యవేదిక దృష్టికి కానీ లేదంటే తెలుగు సేవా సంఘాల అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీ కానీ దృష్టికి తీసుకొస్తే ఇక్కడ ఎంబసీ వాలంటీర్స్ ఉన్నారు. డైరెక్ట్గా మీరు వచ్చి ఎంబసీ ఇది మన ఇల్లు లాంటిదని మన అంబాసిడర్ గారు ఆల్రెడీ చెప్పారు. సార్ ఇట్లా చాలామంది ఎంబసీ రావడానికి కూడా భయపడుతున్నారు తెలుగువారు, ఏం చేయాలని పరిస్థితులు అంటే ఎంబసీ మీ ఇల్లు 24/7 ఆల్రెడీ డెస్క్టాప్ హెల్ప్ డెస్క్ కూడా ఇక్కడ పెట్టాము, మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి మీకు ఎవరికైనా ఏదన్నా తెలియకపోయినా కూడా మా అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రొవైడ్ అయితేనేమి, భోజనం వేసేతనేమి, ముఖ్యంగా తెలుగు సంఘాల ఐక్యవేదిక లాస్ట్ టైం మీరు చూశారు తెలుగు సంఘాల ఐక్యవేదిక డిసెంబర్ 13 గ్రాండ్గా ఒక ప్రోగ్రామ్ చేశాం, అదంతా తెలుగు సంఘాల ఐక్యవేదిక ద్వారా మేము చేశాం. కాబట్టి మీకు ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా మా తెలుగు సంఘాలన్నింటినీ మీరు అప్రోచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.